చోట్ మళ్ళీ కొనసాగుతుంది మనకి సాక్షి మూవీ. అండ్ మనతో పాటు జాయిన్ అయ్యారు డైరెక్టర్ వివేక్ గారు. నమస్తే సార్. ఎస్ సార్, మీకు ముందు అప్రిషియేట్ చేయాలి నేను. థ్యాంక్ యూ. బికాజ్ ఇలాంటి స్టోరీ తీసుకొని ఫస్ట్ అంటే ఫస్ట్ మీరు తీసే సినిమానే ఇలాంటి సినిమాతో ఒక అమ్మాయి కథ చెప్పాలి, అమ్మాయి జీవితంలో జరిగే ఆర్ట్ పోర్ట్ల గురించి లేకపోతే ఏదో ఒక మెసేజ్ చెప్పాలని మీరు ఆ స్టెప్ తీసుకొని వచ్చినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎస్, అసలు ముందు నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మీరు ఏ సినిమా డైరెక్ట్ చేశారు? అంటే నేను షార్ట్ ఫిల్మ్స్లా చేశాను, బట్ ఐ వాస్ ట్రయింగ్ అనమాట. నేను అప్పటికి కొన్ని కమర్షియల్ సబ్జెక్ట్స్ ఉండే, అవి ట్రై చేస్తున్నాను, బట్ ఎక్కడ పోవాలి ఏంటనేది తెలియదు ఇక్కడ. ఇట్స్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్ కదా. సో తర్వాత నేను ఇది చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఇది మా ఫ్రెండ్ మలేషియం డైరెక్టర్, క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అప్పుడు మలేషియం కంప్లీట్ అయిపోయింది తనది, అండ్ తనకు ఫార్వర్డ్ చేసిన రాజుల లెక్కన ఇది నువ్వు చేసినావు కదా చూడు ఒకసారి అని అంటే, తను ఏమన్నాడంటే నువ్వు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నావు కదా, వై డోంట్ యు ట్రై లెక్కన, ఇది కొంచెం చిన్న బడ్జెట్లో అయిపోతుంది అండ్ నీకు కూడా ఒక ఎంట్రీ లాగా ఉంటుంది కదా అని అన్న తను సజెస్ట్ చేశాడు అనమాట. మీది స్టోరీ అంటే మీరు పేపర్ కట్టింగ్స్ లో లేకపోతే న్యూస్ లో చూసారా? లేకపోతే అదే అదే మనకి మీరు చూసారు లేకపోతే ఆయన మీ దగ్గరికి వచ్చి? లేదు, ఫస్ట్ నేను చూసాను. ఓకే. సో మా ఇద్దరిది అట్లనే ఉంటుందన్నమాట, ఫస్ట్ నేను దాన్ని చూస్తే నేను తనకు పంపించేస్తాను ఫస్ట్. సో అలా చేస్తుంటాను అనమాట. సో తను ఏమన్నాడంటే నువ్వు ట్రై చేయలేదు కదా, వై డోంట్ యు ట్రై అన్నట్టు తను చెప్పాడు అనమాట. సో కరెక్టే కదా తను చెప్పింది అని అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా తను ఆల్రెడీ ఇంకోటి స్క్రిప్ట్, అంటే తను ఇంకొక దాని మీద వర్క్ చేస్తుండే ఆల్రెడీ, అది కూడా డిస్కస్ చేసుకుంటాం డైలీ ఎవ్రీ వీక్. తను నేను కాల్ చేసి దానికి తను చెప్తుంటాడు, నా నేను నాదండి నాది చెప్తుంటాను అన్నమాట. థాట్స్ షేర్ చేసుకుంటా. మా ఇద్దరిది కొంచెం ఐడియాలజీ సేమ్ అనమాట. అంటే నాదేమో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్ ఐడియాలజీ చూస్తాను, తనేమో ప్యూర్గా ఎట్లుందో రియలిస్టిక్గానే వెళ్ళాలని చూస్తాడు అనమాట. సో దాని డిఫరెన్స్ ఇద్దరికి అంతే కానీ ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఆల్మోస్ట్ మా థాట్ ప్రాసెస్ ఇద్దరిది కొంచెం అట్లానే ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఈ కథ మీరు తీసుకునేటప్పుడు అంటే ఆమెను అప్రోచ్ చేయాలి బిందు గారిని, సో వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఆ స్టోరీ తెలుసుకుంటామంటే మీరు పేపర్ వచ్చింది కేవలం కొంతవరకు ఉంటుంది, ఇంకా పూర్తిగా మనం సినిమా తీయాలంటే పూర్తిగా తెలియాలి. తెలుసుకునేటప్పుడు మీకు ఎట్లా మీరు అనిపించింది? అంటే సినిమా అనేది మనకు రియలిస్టిక్ లైఫ్కి ఎగ్జాక్ట్గా ఎట్లుంది అట్లా చేయాలంటే కొన్ని కుదరేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో ఇప్పుడు బిందు స్టోరీ ఉంది కదా, ఇద్దరు అక్కలు ఉన్నారు, అక్కలున్న తర్వాత చెల్లి ఎందుకు చేస్తుంది అనేది క్వశ్చన్ వస్తుంది, రైట్? సో అది సినిమాటిక్గా కొంచెం సూటబుల్ కావు ఇవన్నీ కూడా, ఎందుకంటే యాక్సెప్ట్ చేయరు మనం మనం చేసినా కూడా. సో యాక్సెప్ట్ చేయరు మనం మనం ఒక మంచి కథ చెప్దాం అనుకున్నాము, ఎలాగో నాకు అది ఆమె చేసింది అనేది ఇన్స్పిరేషన్గా ఉంది. సో దాన్ని కొంచెం అందరూ చూసేటట్టుగా ఎలా మలచిపోవచ్చు అని అంటే, దెన్ ఐ థాట్ వాళ్ళ ఇద్దరు సిస్టర్ని పెట్టాను అనమాట, ఇద్దరు చిన్నలను చేశాను. ఎందుకంటే అప్పుడు ఇద్దరు కూడా ఏంటంటే నేను ఆలోచన ఎట్లా ఆలోచించానంటే, ఈమెకు కొంచెం నెక్స్ట్ ఆమెకు గ్యాప్ ఉండాలి, ఎందుకంటే తిను కూడా అదే ఏజ్లో ఉంది అనుకో, తిను కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే తిను ఎందుకు చేయలేదు అని ఆ క్వశ్చన్ రైజ్ కావద్దు మనకి థాట్ ప్రాసెస్. సో అందుకని నేను ఏంటంటే వీళ్ళిద్దరు గ్యాప్ పెట్టా. సో దట్ వే అప్పుడు ఫోకస్ ఈమె మీద అవుతుంది అనమాట, ఎవరు అడగరు కూడా మనం, ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలేదు. సో అది అట్లా అట్లా ఆలోచించి రాసిన అనమాట స్క్రిప్ట్ అది. సో అది ఇంకొకటి అంటే ఇలాంటి సినిమా తీసేటప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ లేకపోతే ఇంకొకనో ఫేమస్ ఉన్న హీరోయిన్ పెట్టుకొని తీసుకోవాలనుకుంటారు, అంటే మీరు ఆలోచించేదాన్ని ఇప్పుడు కొత్త వాళ్ళతో చేయాలనుకోవడం, అంటే సినిమాలో మీరు చాలా చాలా వరకు ఛాన్స్ ఇచ్చారు సో విన్నాను, బట్ ఇక్కడ ఈ విషయం హీరోయిన్ విషయంకి వచ్చేటప్పటికి కొత్త వాళ్ళతో ఎలా చేయాలనుకున్నారు? అంటే ఇది డిఫికల్ట్ సబ్జెక్ట్ అండి. అంటే ఒకటేంటంటే ఎగ్జిస్టింగ్ని యాక్సెప్ట్ చేస్తారనేది నాకు ఎప్పుడూ అనిపించలేదు. అంటే నాకు అది వాళ్ళు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళకి, ఆ ఇమేజ్ తీసుకొని మళ్ళీ ఈ ఇమేజ్కి అని అంటే కొంచెం నాకు ఎందుకో అంటే ఆ సైడ్ వెళ్ళలేదు అసలు, ఎవరిని దగ్గర కూడా వెళ్ళలేదు, స్క్రిప్ట్ తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఐ డిసైడెడ్ ఆల్ గో విత్ న్యూ పీపుల్ అనుకున్నాను అనమాట. సో సత్యానంద్ మాస్టర్ గారు నాకు బాగా క్లోజ్. ఓకే. సో మాస్టర్ గారికి చెప్పాను ఇట్లా అంటే నీకు ఎవరు కావాలో చెప్పమ్మా నేను చేస్తాను అన్నాడు అనమాట. అండ్ దట్స్ హౌ లైక్ యూనో మన సంజన కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో అంతా తన ఇన్స్టిట్యూట్ నుంచి అనమాట. సో అట్లా నాకు ఎవరెవరు కావాలంటే నేను చెప్పేవాను అనమాట మాస్టర్కి, మాస్టర్ నాకు ఈ రోల్ ఉంది ఇట్లా ఉండాలి అని అంటే తను ఇమీడియట్గా ఒక కొన్ని ఫొటోస్ పంపించాడు అనమాట. సో దాన్ని తీసుకొని వాళ్ళకి కొన్ని అంటే నా సినిమా డైలాగ్ కాకుండా వాళ్ళకి డిఫరెంట్గా రాసి పంపించేవాడు, నా డైలాగ్స్ అలా కొంచెం రాసేస్తాను అనమాట, రాసి వాళ్ళకి పంపించేవాడు అనమాట, ఈ డైలాగ్ చెప్పు ఇది ఎట్లా వస్తుంది, ఈ డైలాగ్ చెప్పు ఎట్లా వస్తుంది అని. సో దాన్ని బట్టి దెన్ ఓకే ఈ తిన్ సూట్ అవుతాడు, సీ తిన్ సూట్ అవుతాడని సెలెక్ట్ చేసుకున్నాను నేను.